చాలా కాలంగా సినిమా చేయాలనే చాలా ప్రయత్నాలు ఉన్నా. చాలామంది చెప్పాను కానీ వీళ్ళతో ఒక 2 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ నడుస్తుంది. 2-3 కథలు చెప్పాను. ఫైనల్గా ఈ కామెడీ ఫిల్మ్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారు వీళ్ళు. ఫిల్మ్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే ఎమోషన్, కామెడీ ఎమోషన్ ఉంటుంది. ఫైనల్గా ఒక లీడ్ క్యారెక్టర్, ఇంకొక మేల్ క్యారెక్టర్ ఉంది, ఒక గెస్ట్ క్యారెక్టర్ లాంటిది. అది ఇప్పుడు రన్నింగ్లో ఉన్న ఒక ప్రముఖ హీరో చేస్తాడు ఆ క్యారెక్టర్ కూడా. ఆల్రెడీ మేము సాంగ్స్ రికార్డ్ చేసాము, 5 సాంగ్స్. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి కొత్త అతను శ్రీకర్. 5 పాటలు చేసాము, 2 డ్యూయెట్లు. ఇందులో ఒక హిజ్రా సాంగ్ కూడా ఉంది, ఫుల్ లెంత్ హిజ్రా సాంగ్ ఒకటి. ఈ మంత్ 29th నుంచి మేము రెగ్యులర్ షూట్కి వెళ్ళబోతున్నామండి. 30 డేస్ సింగిల్ షెడ్యూల్ అట్ వైజాగ్. అక్కడే మొత్తం టాకీ అంతా చేసేసి ఒక 2 సాంగ్స్ అరకు ఆ సరౌండింగ్లో చేసి ఒక సాంగ్ మాత్రము కుద్రేముక్కు కర్ణాటక ఏరియాలో తీద్దాం అనుకున్నాం, ఒక మెలోడీ సాంగ్. దాని మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అవన్నీ చేసేసి డిసెంబర్ కల్లా రెడీ అవ్వాలని ప్లాన్ అండి. రత్న గారు చాలా కాలం నుంచి నాకు తెలుసు, మాకు సినిమా చేద్దామని అనుకుంటున్నాము. ఎప్పటి నుంచో కథ బాగా నచ్చింది అని చెప్పిన కథ. ఫైనల్గా ఈరోజు ముహూర్తం చేసేసాం. నా పేరు సోనాలి దీక్షిత్. ఇంతకుముందు గోలసీను చేశాను, రీసెంట్గా 24/Love చేశాను. ఇది నా 3rd మూవీ. ఇంత మంచి మూవీలో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నవకళ వారి కత్రినా కరీనా మధ్యలో కమల్ హాసన్లో దీంట్లో ఒక లీడ్ చేస్తున్నాను. చాలా మంచి క్యారెక్టర్. ఇందులో చేయడం చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఇంత మంచి లీడ్ ఇచ్చినందుకు. అండ్ ప్రొడ్యూసర్ కూడా ఇంత మంచి సక్సెస్ఫుల్గా జరిగింది ఈరోజు ఓపెనింగ్. అలానే మూవీ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాను. నవకళ వాళ్ళ ప్రొడక్షన్ నెంబర్ 1. ఈ సినిమా బాగుంది, కథ డైరెక్టర్ గారు బాగా చెప్పారు. కత్రినా కరీనా మధ్యలో కమలాసమ డైరెక్టర్ గారే. ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ, సింగిల్ షెడ్యూల్ కంప్లీట్ చేస్తున్నారు, పాటలు బాగా వచ్చినాయి, యాజ్యువల్ ప్యాడింగ్ ఉంది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు డైరెక్ట్గా థ్యాంక్స్ చెప్తూ, పొద్దుగా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నారు.